రాష్ట్రంలో రాచరికపు పరిపాలన సాగుతూ ఉన్నది. రాచరికపు పరిపాలన ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు, తాను ఒక రాజును అనుకుంటున్నారు. ఆయన గతంలో మహారాజులు ఉండేవారు కదా, వీడు నాకు నచ్చలేదు వీడికి ఉరిశిక్ష చేయండి అంటే ఉరిశిక్ష చేసేవాళ్ళు పాతకాలంలో. వీడు నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు రెండు కళ్ళు తీయించేయండి అంటే రెండు కళ్ళు తీసేవాడు. వీరు నాకు నచ్చలేదు దేశ బహిష్కరణ చేయండి అంటే దేశ బహిష్కరణ చేసేవాళ్ళు. అది రాచరికపు పరిపాలన. జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు, నేను ముఖ్యమంత్రిని కదా రాచరికపు పరిపాలన చేయవచ్చు కదా అని. అదే చేస్తున్నారు ఆయన. తనకు గిట్టని వాళ్ళని హింసిస్తున్నారు ఆయన. దొంగ కేసులు పెట్టి, తప్పుడు కేసులు పెట్టి చెరసాల పాలు చేస్తున్నారు. చెరసాల అంటే జైలు. అది రాచరికపు పరిపాలన అంటున్నాను నేను. ప్రజాస్వామ్య పరిపాలనలో దీనికి చోటు లేదు. రాజ్యాంగబద్ధంగా నడిచే పరిపాలనలో దీనికి చోటు లేదు. కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా తనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా, ముఖ్యమంత్రి నాకు ఇష్టం లేదని మాట్లాడినా, ఆయన ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నించినా, ఈ దొంగ కేసులు తప్పుడు కేసులు పెట్టి హింసిస్తున్నారు. గుప్తా, సుబ్బారావు గుప్తా ఒక వైశ్య, ఆర్య వైశ్య కమ్యూనిటీకి చెందిన ఒక వ్యక్తి, ఒంగోలు ప్రకాశం జిల్లా. అతను గతంలో వైసీపీలోనూ ఉండేవారు. అహో జగన్మోహన్ రెడ్డి అని జేజేలు పలికిన వాడే. రాను 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 ఆ బాలినేని అక్కడ ఎంఏ మినిస్టర్గా ఉన్నప్పుడు అతను అరాచక పరిపాలన చూచి జగన్మోహన్ రెడ్డి ఒత్తాసు పలకటం గమనించి అతను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వ్యతిరేకుడైపోయినాడు. పరిపాలన బాగాలేదు, జగన్మోహన్ రెడ్డి ఇట్లుంటే అయిపోతాడు, జగన్మోహన్ రెడ్డి అట్టే కాలం ముఖ్యమంత్రిగా ఉండడు, చంద్రబాబు గారి పరిపాలనే బెస్ట్ అనే రీతిలో మాట్లాడుతూ ఉంటే, అతన్ని గుంటూరులో ఒక హోటల్లో ఉంటే ఈ బాలినేని మినిస్టర్ బాలినేని ఆ రోజు మంత్రి, తర్వాత పీకేశారు అనుకోండి, మంత్రిగా ఉన్న అతని అనుచరుడు ఆ హోటల్లోకి వెళ్ళి అతని ఇష్టం వచ్చినట్టు కుమ్మేశారు. అంత వీడియోల్లో చూసాం మనం, టీవీలో వచ్చింది. అతను స్టేట్మెంట్ ఇచ్చాడు, పోలీసులు ఆ కొట్టిన వాడిని హింసించారు, పాప వాడిని చావగొట్టారంట, చితకబాదారంటాం చూడు, చితకబాదారు ఆ వైశ్య కులానికి చెందిన ఆ సుబ్బారావు గుప్తాని బాలినేని అనుచరులు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సరిగా లేదు, చంద్రబాబు గారి పాలన బెస్ట్ అన్నందుకు ఇష్టం లేదు. ఆ రోజు నుంచి కూడా అతను వెంటాడుతూ ఉంది ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు. వాడు నాకు నచ్చలేదయా అని చెప్పేశాడు, ఒక ఉత్తర్వులు ఇచ్చాడు, ఒక మ్యాండేట్, ఒక వారెంట్, ఫలాని వైశ్య కులానికి చెందిన, అంటే కోమట్లు అంటాం కదా మన భాషలో, అది వైశ్య కులానికి చెందిన సుబ్బారావు గుప్తా నాకు నచ్చలేదు, ఒక వారెంట్ ఇచ్చాడు ముఖ్యమంత్రి గారు. ఇక పోలీసులు తప్పుడు కేసులు పెట్టడంలో ఈయన ముఖ్యమంత్రిత్వంలో ఒక నిష్ణాతులుగా మారిపోయింది పోలీసు వ్యవస్థ. బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు దొంగ కేసు పెట్టడంలో. నిన్న ఆ సుబ్బారావు గుప్తాను అరెస్ట్ చేశారండి. ఎందుకు? గంజాయి అమ్ముతున్నాట, అతని దగ్గర గంజాయి దొరికిందంట. సిగ్గు చేటు కదా, థూ మీ బతుకులు మంద అని తిట్టుకోరండి, తిట్టుకోరు. గంజాయి అతను ఏదన్నా బజ్జీలు కొట్టానో పెట్టుకొని బతుకుతాడు, కానీ ఆ సుబ్బారావు గుప్తా ఏదైనా పోటుకోళ్ళు అమ్మలాగా ఏదన్నా భోజనం పెట్టుకొని అమ్ముకొని బతుకుతాడు, భార్యాబిడ్డలను పోషించుకుంటాడు, కానీ సుబ్బారావు గుప్తా గంజాయి అమ్ముకుంటాడా? సిగ్గు లేదా కేసు పెట్టడానికి మీకు ప్రభుత్వానికి? జగన్మోహన్ రెడ్డి గారు నా మాట మీకు వినిపిస్తే వాట్ ఈజ్ యువర్ రియాక్షన్ ఫర్ దిస్? సుబ్బారావు గుప్తా అనే నాకు తెలిసి ఆ కమ్యూనిటీలో ఎవరు కూడా గంజాయి అమ్ముకోరండి. కష్టపడి పనిచేసి వ్యాపారం చేసుకొని 10 మందికి ఉపయోగపడే మనుషులు అతన్ని, సుబ్బారావు గుప్తాని గంజా ఎక్కడి నుంచి వచ్చింది? పోలీసులు గంజా తీసుకొచ్చి అతని దగ్గర పెట్టి ఇదిగో దొంగ దొరికాడు గంజాయి అమ్ముతున్నాడని తీసుకెళ్తే ఇక ఎవరికి రక్షణ ఉంటుంది? తీరా ఎందుకు గంజాయి కేసు పెట్టారు అతను? అలా ఎన్డీపీఎస్ యాక్ట్ అది నాన్ బెయిలబుల్, 10 ఏళ్ల పైన శిక్ష వేస్తారు అతనికి, బెయిల్ రాదు ఇక్కడ.
మా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే వాళ్ళకి ఇదే శిక్ష అని పోలీసులు చెబుతున్నారు. ఏది దొంగ కేసు పెట్టి గంజాయి తోటి, ఇది పద్ధత? ఇది ఒక కొత్త మోడస్ ఆపరాండి కనిపెట్టారు పోలీసు కూడా. మోడస్ ఆపరాండి అంటారంట, ఒక పద్ధతి ఒక ఇదన్నమాట. వాట్ ఈజ్ అవర్ మోడస్ ఆపరాండి? ముఖ్యమంత్రి గారికి ఎవరు నచ్చరో వాళ్ళ మీద గంజాయి కేసు పెడతాం, గంజాయి అమ్ముతున్నట్టుగా పెడతాం, దొంగ కేసు పెడతాం, జైలుకు పంపిస్తాం, బెయిల్ రాకుండా చేస్తాం. నేను అడుగుతున్నా, ఇది తప్పుడు కేసు ముఖ్యమంత్రి గారు. ఇటువంటి కేసులు భవిష్యత్తులో మీ మెడకు ఉరితాలుగా మారుతాయని చెప్పి నేను తెలియజేస్తున్నా. భవిష్యత్తులో ఈ సుబ్బారావు గుప్తా మీద ఏదైతే మీరు గంజాయి కేసు దొంగ కేసు పెట్టారో అది మీ మెడకు ఉరితాడుగా మారుతుంది భవిష్యత్తులు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అజయ్ కుమార్ అని, అజయ్ ఒక యువకుడు, దళిత వర్గానికి చెందిన యువకుడు, మీ సోషల్ మీడియాలో పనిచేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు తెలియజేస్తున్నా, మీ సోషల్ మీడియాలో పనిచేస్తూ ఎందుకో మీ వ్యవహార శైలి నచ్చలేదా బిడ్డకి, ఆ దళిత వర్గానికి చెందిన అజయ్. వ్యతిరేకిస్తూ వచ్చాడు మిమ్మల్ని, వ్యతిరేకిస్తూ వచ్చి మీ సోషల్ మీడియాలో పనిచేయనని చెప్పి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది అని ఒక ట్వీట్ పెట్టాడు. పెడితే వాడు గంజా ఎమ్మాడటండి. సోషల్ మీడియాలో ట్వీట్ పెట్టుకునే ఆ దళిత యువకుడు గంజా అమ్మేశాడు. ఇక దిస్ ఇస్ ది మోడల్ సాఫర్ అండి ఫర్ పోలీస్. సిగ్గుపడాలి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గారు. మీరు సిగ్గుపడితే బాగుంటుందేమన్నది నా అభిప్రాయం. సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టేవాడు గంజా అమ్ముతాడా అంటే, గంజాయి ఎక్కడో అక్కడ తూర్పున పండించే గంజాయి పోలీసులకు ఈ రకంగా ఉపయోగపడుతుంది. పోలీసు ప్రభుత్వ మద్దతుతో పండించే గంజాయి ముఖ్యమంత్రి గారి వ్యతిరేకుల మీద దొంగ కేసులు పెట్టడానికి ఈ గంజాయి ఉపయోగపడుతుంది. ఎంత సిగ్గు చేయటో ఆలోచన పాత్రికేయ సోదరులారా, మీరు కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ రకంగా ఎవరి మీద అని పెడతారు? వరలరామయ్య గట్టిగా మాట్లాడుతున్నారు, వాడింట్లో కూడా గంజాయి పెట్టండి అంటారు. నేను సిగరెట్ కూడా తాగనే బాబు, అట్లా పెట్టారు. నేను ఒక్కపొడి కూడా వేసుకోను. నేను గంజాయి అమ్ముకునే కర్మ వరలరామయ్యకి పడుతుందా? పెట్టినా పెడతారు ఇటువంటి బ్యాచ్? ఇది మోపడాన్ని ఈ రకంగా గంజాయి. ఆ కుప్పంలో ఎవరో లేడీ ఇంట్లో పెట్టబోయారట, ఆ అమ్మాయి కర్రలు తీసుకొని తరిమిందంట, పోలీసులు పారిపోయారట. మఫ్టీలు వచ్చిన పోలీసులు, రే ఎవడరా మీరని కర్రలు తీసుకొని వెంటబడిందంట కుప్పంలో ఆ లేడీ గంజాయితో సహా పారిపోయారంట. ఇది ఎక్కడ చీఫ్ మినిస్టర్ గారు ఇది సిగ్గని పెంచట్లేదా మీ ప్రభుత్వానికి? దిస్ టైప్ ఆఫ్ దొంగ కేసులు పెట్టడం, దొంగ కేసులు పెట్టి హింసించటం సిగ్గును పెంచటం లేదా? ఈ గంజాయి పండించిన వాడిని శిక్షించవలసింది పోయి అమాయకుల మీద ఈ గంజాయి పెట్టి కేసులు పెడుతున్నారా? అక్కడ వాడిని పట్టుకునే సత్తా లేదు, ధైర్యం లేదు. గంజాయి పండించకుండా ఆపే ధైర్యం లేదు. గంజాయి సరఫరా చేసి వాడిని పట్టించుకునే దిక్కు లేదు, ఆ సత్తా లేదు మీకు. ఈ రకంగా గంజాని దొంగ కేసులు పెట్టడానికి ఉపయోగిస్తున్న మిమ్మల్ని ఏమనాలో నాకు అర్థం కాని పరిస్థితి అని చెప్పడం. గతంలో మీ అందరికి పత్రికలు తెలుసు, లోకల్ బాడీ సెలక్షన్స్ అప్పుడు నామినేషన్ వేయటానికి వెళ్తున్నారు రేపు పొద్దున అని తెలిసి తెనాల్లో అతని ఇంట్లో రెండు కేసులు లిక్కర్ తీసుకొచ్చి పెట్టి దొంగ దొరికాడు సారా సీసాలు అమ్ముకున్నా. ఆడబాబు సారా కూడా తాగడంట, అసలు సారా అమ్ముకున్న కేసులు పెడతా. ఏమిటి కర్మ రాష్ట్ర ప్రజలకని అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు. అంటే మీకు గిట్టని వాళ్ళ మీద ఇట్లా దొంగ కేసులు పెట్టాను, ఇదా పోలీసు చేయవలసిన పని? ఇదేనా చేయవలసింది? ఇది సరైంది కాదు అని చెప్పి నేను తెలియజేస్తున్నా.